పూజా విధానాన్ని ఋషులు నిర్ణయం చేసేటప్పుడు రెండు రకాలైనటువంటి నిర్ణయం చేశారు. ఒకటి నిత్యకర్మ అంటారు, రెండవ దాన్ని నైమిత్తిక కర్మ అంటారు. నిత్యకర్మ వేరు, నైమిత్తిక కర్మ వేరు. నిత్యకర్మకి నైమిత్తిక కర్మకి తేడా తెలియాలంటే మొట్టమొదట పెద్దలతోటి కొంతకాలము తిరిగినటువంటి వాడై ఉండాలి. రెండు, పంచాంగము గురించి కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. మూడు, భగవంతుని గురించినటువంటి విషయములలో సమగ్రమైన జ్ఞానము ఉన్నా లేకపోయినా గురి కుదిరిన వాడై ఉండాలి. అందుకే మనకి ఆఖరణ ఒక మాట చెప్తారు, భగవద్గీత అంతా చెప్పేసి చిట్ట చివర ఒక మాట అంటారు, నాస్తికుడికి ఈశ్వరుణ్ణి నమ్మని వాడికి పాషండుడికి దీన్ని చెప్పకు అంటారు. ఎందుకు చెప్పద్దు? అదేంటంటే వాడికే కదా చెప్పి మార్చాలి, మరి ఎందుకు చెప్పద్దు అంటారు? అంటే వాడికి అసలు భక్తి లేదు. వాడు ఎందుకు వింటాడంటే ఇది అబద్ధం అనడానికి వింటాడు వాడు. తప్ప ఇందులో ఏదో ఉందని తెలుసుకోవడం మొదలు పెడితే అందులో ఉన్నదేమిటో తెలుస్తుంది. అసలు ఇందులో ఏమీ లేదని వినడం మొదలెట్టిన వాడికి నువ్వు ఎంత చెప్తే అర్థం అవుతుంది. అందుకని అటువంటి పాషండుడికి చెప్పకు అంటారు. ఆ పాషండత్వం ఉన్నంతసేపు నైమిత్తిక కర్మ అర్థం కాదు, నిత్యకర్మ ఎందు గురి కుదరదు. అందుకని పెద్దలు నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని రెండు కింద విడదీశారు. ఈ నిత్యకర్మ నైమిత్తిక కర్మ తప్పకుండా ప్రతివారు చేయవలసినది. అయితే ఒక మినహాయింపు ఇచ్చారు శాస్త్రంలో, నిత్యకర్మ మారుతుంది. నిత్యకర్మ అంటే ప్రతిరోజు చేయవలసినటువంటి కర్మ. ఇది అందరికీ ఒకలా ఉండదు. శాస్త్రం చాలా గౌరవంగా మాట్లాడింది. ఒక చిన్నపిల్లవాడు ఉన్నాడనుకోండి, నా కొడుకు ఉంటాడు, నా కొడుక్కి ఏమీ తెలియదు. అప్పుడు వాడిని ఏమంటామంటే, నాన్న ఒక్కసారి పూజామందిరంలోకి వెళ్ళి రామా 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 అని ఒక నమస్కారం చేసుకో అంటాం. నేనున్నాననుకోండి, నేను కూడా రామా 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 అని వచ్చేసాను అనుకోండి, తప్పని నేను అంటలేదు, అది యథార్థమే. సమయం లేనప్పుడు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని మూడు మాటలు చెప్పచ్చు. ఎప్పుడు సమయం లేకపోతే. సమయం లేకపోవడం అంటే మీరు కృతకంగా సమయం లేదని చెప్పేస్తే కుదరదు, నిజంగా సమయం లేనితనమై ఉండాలి, అప్పుడు చెప్పచ్చు. నిత్యకర్మ అంటే మీరు విడిచిపెట్టకూడనటువంటి కర్మ, ప్రత్యేకమైన కొన్ని కొన్ని పరిస్థితులలో తప్ప అసలు ఏ కారణము చేత కూడా విడిచిపెట్టడానికి వీలు లేని కర్మకి నిత్యకర్మ అని పేరు. ఇది ఎవరెవరు యజ్ఞోపవీతం వేసుకుని ఉంటారో అటువంటి వారి విషయంలో మినహాయింపు లేదు. వాళ్ళు చాలా జాగ్రత్తగా చేసి తీరవలసిందే. ఏది చెయ్యాలి నిత్యకర్మలో? సంధ్యావందనం చేసి తీరాలి. సంధ్యాహీన అశుచి స్వకర్మసు నిత్యకర్మసు. అందుకని సంధ్యావందనం ఉండి తీరాలి, అది నిత్యకర్మ. రెండవదేది నైమిత్తిక కర్మ. నైమిత్తిక కర్మ అంటే ప్రతిరోజు విశేష పూజ చెయ్యమని శాస్త్రం చెప్పలేదు. అసలు నిజంగా మీకు శాస్త్రం ఎలా మాట్లాడింది అన్న గౌరవం అర్థమైంది అనుకోండి, ఇవాళున్న చాలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పోతాయి. ఇవాళ రేపు పూజలకు అర్థం లేదు, నేను ఇలా అన్నానని మీరు అనుకోవద్దు. మన మతానికి ఏది ప్రధానమైంది అంటే వేదం ప్రధానమైంది. వైదికమైనటువంటి విధానములో మాత్రమే పూజ చెయ్యాలి. అంతేకాని ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు చేసేసుకుని, నేను ఇవాళ చాలా చోట్ల చూస్తున్నాను, ఒక వ్రతం చేస్తూ ఉంటారు. ఆ వ్రతం మధ్యలో వాళ్ళకి కావలసినది తీసుకొచ్చి పెట్టేసుకుంటూ ఉంటారు. మీకు అలా ఏం పెట్టేసుకోవడానికి అవకాశం ఏం లేదు, అలా స్వేచ్ఛ ఇవ్వలేదు. కల్పము అని ఉంటుంది, అది ఋషి ప్రోక్తము. ఋషి చెప్తాడు ఇలా చెయ్యాలి అని ఉంటుంది. సత్యనారాయణ వ్రత కల్పము, వరలక్ష్మీ వ్రత కల్పము, వినాయక వ్రత కల్పము. కల్పము అంటే ఇది దాటి వెళ్ళడానికి నీకు మాత్రము అధికారము లేదు, నీ స్వేచ్ఛ దీని ఎందు పరిమితము చేయబడినది. మీరు చూడండి, ఒక సత్యనారాయణ వ్రతం చేస్తున్నారనుకోండి, సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు మీరు వ్రత విధానంలో కొంత స్వేచ్ఛా విహారం చెయ్యొచ్చు. ఎలా చెయ్యొచ్చు అంటే, ఉదాహరణకి మీరు ఒక మంటపం వేసిన తర్వాత నవగ్రహాలని ఆవాహన చేస్తారు. నేను అలా చేయకుండా ఉండొచ్చా అండి? కుదరదు, పిలవాలి, నవగ్రహాలని పిలవాలి. ఆ పిలిచిన తర్వాత సత్యనారాయణ స్వామి వారికి పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసేటప్పుడు మీరు అష్టోత్తరంతో చెయ్యొచ్చు. మీకు చాలా బిగు ఉందనుకోండి, బిగు అంటే చెయ్యగలిగినటువంటి శక్తి ఉందనుకోండి, చాలా సంతోషంగా చెయ్యగలను అని మీరు అనుకున్నారనుకోండి, మీరు సహస్రనామంతో చెయ్యొచ్చు. అక్కడ విష్ణు సహస్రం చెప్పి లక్ష్మీ సహస్రం చెప్పచ్చు, మీ ఇష్టం. మీరు పూజని పెంచచ్చు, అలాగా పూజని తగ్గించవచ్చు. నేను అంతసేపు కూర్చోలేనండి అన్నారనుకోండి, మీరు అష్టోత్తరం చెప్పచ్చు. నేను అంత కూడా కూర్చోలేనండి, 11 నామాలు చెప్పచ్చు. కానీ స్కాంద పురాణంలో చెప్పిన 5 అధ్యాయాలు తీసేసి నేనేవో కొత్త కథలు తీసుకొచ్చి అక్కడ పెడతానండి అన్నారనుకోండి, తప్పది.
అది వ్రతభంగము అన్నారు. ఎందుకనంటే ఋషి ఒక విషయాన్ని చెప్పాడు, నువ్వు ఈ 5 అధ్యాయాలు చెప్పుకోవాలి, సత్యనారాయణ వ్రతం చేస్తే అంతే. ఈ 5 అధ్యాయాలు నేను పుట్టినప్పటి నుంచి వింటున్నానండి, నాకు ఆ కథలు వచ్చేసాయి, నేను కొత్త కథలు పట్టుకొచ్చాను, అవి చాలా బాగుంటాయి, ఇంతకన్నా చాలా శక్తివంతంగా ఉంటాయి. ఆ కథలే కదండి, నేను మారుస్తాను 5 కథలు, కొత్తవి పెట్టుకుంటాను. కుదరదు, అలా పెట్టడానికి వీల్లేదు. దాని వెనకాతల ఒక సిద్ధాంతం ఉంటుంది, దాని వెనక ఒక రహస్యం ఉంటుంది. నీకేం తెలుసు ఆ రహస్యం? తెలియనే తెలియదు. తెలియకుండా ఎన్ని జన్మల తపస్సు చేసినా సత్యనారాయణ వ్రతంలో ఆ అధ్యాయాలు అర్థమైతే వాడు గట్టెక్కేస్తాడు అసలు. అందుకని నువ్వు అవి చెయ్యవలసిందే, ఆ కథలు వినవలసిందే. ఈ కథలు తీసేసి కొత్త కథలు పెడతానండి, వ్రతభంగం చేసావు నువ్వు, వ్రతం అని పేరు పెట్టి వ్రతం చేయలేదు. అందుచేత అలా చేయడానికి వీల్లేదు. నైమిత్తిక కర్మ అంటే మీకు పెంచవచ్చు తగ్గించవచ్చు, కొన్ని కొన్ని తిథులలో మాత్రమే చేస్తాం. ప్రతిరోజు నైమిత్తిక కర్మ చేయరు. నైమిత్తిక కర్మ అంటే మీకు ఏదో ముక్కోట ఏకాదశి వచ్చిందనుకోండి, ఆ రోజు ప్రత్యేకం విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పుకుని ఏదో పూజ చేస్తాం. ఒక మహాశివరాత్రి వచ్చిందనుకోండి, తప్పకుండా శివలింగానికి అభిషేకం చేస్తాం, లేదా శివారాధన చేస్తాం, లేదా కనీసం జాగరణ చేస్తాం. అవి నైమిత్తిక కర్మలు. ఏమండి శివరాత్రి జాగరణ చేస్తే చాలా బాగుందండి, నాకు కొంచెం ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తోంది, నేను రోజు జాగరణ చేస్తానండి. కుదరదు, అలా చేయమని శాస్త్రం చెప్పలేదు. జాగరణం ఇప్పుడు మహాశివరాత్రి నాడు, అంతే జన్మానికి ఒక శివరాత్రి. ఒక్కొక్కటి నైమిత్తిక కర్మ అంటారు. నైమిత్తిక కర్మ అంటే ఆయా ప్రత్యేక తిథులయందు మీరు చేయవలసినటువంటి కర్మ. నిత్యకర్మ ప్రతిరోజు చేయవలసిన కర్మ. నైమిత్తిక కర్మ మీరు చెయ్యకపోయినా శాస్త్రం దోషం పట్టదు, అది గమ్మత్తు. మీకు ఏదో చాలా ముఖ్యమైన విషయం ఉంది, మీరు నైమిత్తిక కర్మని సశాస్త్రీయంగా చేయలేదు, చెయ్యకపోయినా ఒక 3 మాటలు రామా 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 అని వెళ్ళిపోయారు, ఫుల్ మార్క్స్ వేసేస్తారు. నిత్యకర్మ మానేశారనుకోండి, వాడిని భ్రష్టుడు అని పిలుస్తుంది శాస్త్రం, అది మానడానికి వీల్లేదు. నిత్యకర్మ మీరు ఎక్కడ పుట్టారో, ఏ కులంలో పుట్టారో, ఏ ఋషి సంతానమో, ఏ గోత్రములో పుట్టారో, ఏ ప్రవరలో పుట్టారో, మీ సంప్రదాయం ఏదో, సింహాసనమునందు మీ కులదైవం ఎవరో, దానిని అనుసరించి మీరు చెయ్యాలి. అందుకే ఉపనయనం చేస్తే 2 చెవులు పట్టుకుని ప్రవర చెప్పిస్తారు. ప్రవర చెప్పిస్తే తెలుస్తుంది, ఓహో మా ఋషులు వీరు, మా సంప్రదాయం ఇది, మేము ఇలా బ్రతకాలి, మేము ఇలా పూజించాలి. ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు పూజించడం కుదరదు, శాస్త్రం అలా అంగీకరించలేదు, అవైదికము, అలా చేయడానికి వీల్లేదు. వేదము ఏది ప్రోక్తము చేసినదో, వేదం ఏది చెప్పిందో అది మాత్రమే చెప్పాలి. వేదము చెప్పినది చేసినవాడు పాషండు, నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడు లేడన్నవాడు కాడు. వేదము చెప్పని పని చేసినవాడు ఎవడో వాడు వేదమును ధిక్కరించినవాడు, వాడు నాస్తికుడు. వాడి ముఖము చూడడానికి వీల్లేదు. అలాంటి నాస్తికుడితో కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి ఏకాశి వెళ్ళి. అంటే వేద ధిక్కారములు చేసినటువంటి పని చేయడానికి వీల్లేదు. వైదికముగా ఏది వేదము చెప్పినదో అట్లా మాత్రమే చెయ్యాలంతే. ఏమంటే నా సొంతంగా నేను పూజ చేసుకుంటానండి, నేను ఒక కొత్త సిస్టమ్ డిజైన్ చేశాను. అందరూ ఏం చేస్తారు పూజ అంటే, ఏదో నిత్యకర్మ, పూజామందిరంలో కడతాడు, కూర్చుంటాడు, ఒక ఆసనం, ఏదో ఇలా ఓ పద్మాసనమో ఏదో ఒక ఆసనం వేసుకుని, ఆసనం అంటే మీరు శరీరాన్ని జాగ్రత్తగా నిలబెట్టడానికి కావలసినటువంటి ఆసనం కూర్చుని మీరు పూజ చెయ్యాలి అంటే ఓం అని ఇలా ప్రారంభం చెయ్యాలి. అంటే మొట్టమొదట భస్మ తీసి ధారణ చెయ్యాలి. ఆ భస్మ ఎలా పెట్టుకోవాలి, స్కాంద పురాణంలో మళ్ళీ దాని గురించి బ్రహ్మోత్తరఖండం చెప్పింది, ఇలా పెట్టుకోవాలి, ఈ మంత్రం చెప్పాలి అని. ఆ భస్మ నా ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటానండి, కుదరదు. భస్మ పొడి భస్మ తీసి ఎడం చేతిలో వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని ఆ భస్మని కలిపేటప్పుడు 2-3 మంత్రాలు ఉన్నాయి. అందులో మీకు ఇష్టమైనటువంటి మంత్రం ఏదైతే అది మీ మనస్సుని బాగా తాకినది, విభూతిం భూతకరీ పవిత్రజననీ పాపౌఘ విధ్వంసనీ సర్వోపద్రవనాశిని శుభకరీ సర్వార్థ సంపత్కరీ భూత ప్రేత పిశాచరాక్షస గణారిష్టాది సంహారిణి, అటువంటి మంత్రము, లేకపోతే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం లాంటి మృత్యుంజయ మహామంత్రంతో కలిపి అప్పుడు తీసి లలాటమునందు ధరించేటప్పుడు ఈ 2 వేళ్లదే అర్హత. ఎడమ నొసటి నుంచి కుడి నొసట వరకు వెళ్ళి ఆగిపోవాలి. అప్పుడు బొటనవేలు ఇక్కడ తగిలి ఈ 2 వేళ్లు పైకెత్తి ఈ మధ్యలోంచి ఇక్కడికి రావాలి. భస్మధారణం చేసిన తరువాత భ్రూమధ్యమునందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని నాకేం దాహం లేదండి, ఎందుకు పొద్దున్నే నేను ఆ నీళ్లు గీళ్ళు నేను తాగలేను, నాకు పడదు, అందుకని చెప్పి నేను ఆచమనం చేయకుండా పూజ చేసుకుంటానండి, కుదరదు, ఆచమనం చేయవలసిందే. ఆచమనం చేసేటప్పుడు నేను కేశవాయు స్వాహ, నారాయణాయు స్వాహ, మాధవాయు స్వాహ ఇవి ఎందుకండి, అవే చెప్పాలి. ఏ కేశవాయు స్వాహ, నారాయణాయు స్వాహ, మాధవాయు స్వాహ లేకపోతే
విష్ణు సహస్రనామ స్తోత్రంలో లేవా? నేను వనమాలి గదీశాం గీశం కీచక్ రీచనందకి అందులోంచి ఏవో తీసుకుంటాను, ఓం వనమాల్యే నమః అని పుచ్చుకుంటాను. ఇంత తప్పేమిటి? ఓం కేశవాయ స్వాహ అని ఎందుకు అనాలి? అదే అనాలా? ఇంకో నామం చెప్పకూడదా? విష్ణు సహస్రంలో అన్నీ విష్ణువు పేర్లే కదా, నేను ఇంకో పేరు చెప్తాను. చెప్పడానికి వీల్లేదు, అదే చెప్పాలి. ఎందుకంటే అలా మీరు చెప్పకూడదు చెప్పకూడదు అంటే సరిపోతుందా? అలా చెప్పకుండా ఉండడానికి ఏదైనా మార్గం ఉందా? ఆచమనం చేసేటప్పుడు ఎడం చేత్తో నీళ్లు తీసి కుడి చేతిలో వేసుకోవాలి. వేసుకునే ముందు మీ బొటనవేలు తీసుకెళ్లి మధ్యవేలు యొక్క ప్రారంభ భాగమునందు గట్టిగా చేర్చి పైన చూపుడు వేలతో నొక్కి పట్టాలి. అప్పుడు గోవు చెవులో అవుతుంది చెయ్యి. అందులోకి ఒక మినపగింజ మునిగినంత నీటిని మాత్రమే వెయ్యాలి. అంతకన్నా ఎక్కువ నీరు వేసి కిందకి కారి మీద పడకూడదు. అంత నీరు వేసుకుని చప్పుడు అవ్వకూడదు. ఎడమ పెరివి మాత్రమే తాకించాలి. ఓం కేశవాయ స్వాహ అని ఆ నీరు పుచ్చుకోవాలి. ఎందుకంటే అంత నిబద్ధత, ఎందుకు ఈ అల్లరంత? ఏం నేను ఇలా పుచ్చుకోను, ఉద్ధరిణితో నోట్లో పోసుకుంటాను తప్ప. నీరు కదా మీరు పుచ్చుకోమన్నారు, చేతిలో పోసుకోనండి, ఉద్ధరిణితో పోసుకుంటానని దోషమా? అంటే యథార్థమునకు శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, పూర్వం ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒరేయ్ సాయంకాలం అసురు సంధ్య వేళలో పడుకోకూడదులే అంటే గభాలను లేచిపోయేవాళ్ళం అంతే. అంతేకాని అడిగితే తెలిసేదేమో అని అనుకోండి, చెప్పేవాళ్ళేమో. నేను అడగడం తప్పని నేను అంటలేదు. ఏం ఎందుకు పడుకోకూడదు అసురు సంధ్య వేళలో? నాకు నిద్ర వస్తోంది నేను పడుకుంటాను అని అడిగేవాళ్ళం కాదు, లేచిపోయేవాళ్ళం అంతే. ఒరేయ్ సిగ్గులేదురా, సూర్యోదయం అయిపోతుంటే ఇంకా పడుకుంటావులే అంటే లేచిపోయేవాళ్ళం అంతే. కానీ అలా ఋషులు కూడా అలా చెప్పారు, లే అన్నారు. అంతేకాని ఎందుకు లేవాలి అని శిష్యులు అడగలేదు. కానీ అడగకపోయినా ఋషులు చెప్పారు, అది వాళ్ళ ఔదార్యం. కొన్ని కొన్ని చెప్పారు, కొన్ని కొన్ని అర్థం చేసుకో, అనుభవము చేత గ్రహించు అని చెప్పారు. నేను మీకు ఒక్కదాన్ని మాత్రమే ఇవాళ ఉదాహరణ ఇస్తాను. నేను పూజా విధానానికి అంతటికీ కూడా అలానే చెప్పడం ప్రారంభం చేశాను అనుకోండి, ఇంకా నేను మీ అపార్ట్మెంట్లో ఒక 40 రోజులు ప్రసంగాలు చేయాలి రామాయణంలాగా. అందుకని ఎడమ చేత్తో మీరు నీరు తీసుకుని ఉదయం వెళ్ళి కూర్చున్నారనుకోండి, పూజకి కూర్చోగానే మనకి ఇక్కడ స్వరపేటిక అని ఉంటుంది. స్వరపేటిక అంటే మీ లోపల నుంచి వచ్చేటటువంటి వాయువుని ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దముగా మార్చగలిగినటువంటి ఒక పరికరం. దాన్ని ఈశ్వరుడు ఉదారంగా మనకి కటాక్షించాడు. ఆ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఆ స్వరపేటికని శాస్త్రం అంది. అది ఒక ముళ్ళపంది తోక ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం స్కూటర్కి వాటికి గేర్ వైర్లోనూ వాటిల్లోనూ కొంచెం లూబ్రికేషన్ అని ఆయిల్ వేస్తాం, అలాగే దానికి కూడా కొద్దిగా లూబ్రికేషన్ అవసరం అవుతుంది. ఈ మధ్య ఉపన్యాసాలు ఎక్కువైపోయి నా కంఠం దెబ్బతింటే నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాడు కంప్యూటర్లో నా కంఠం చూపించి, చూసారా మీ వోకల్ కార్డ్స్ ఎలా వాచిపోయో, రోజుకు 3-4 ప్రసంగాలు మీరు చెయ్యకండి, లూబ్రికేషన్ ఉండాలి కోటేశ్వరరావు గారు, కొద్దిగా నీళ్లు తాగాలండి ఉపన్యాసం మధ్యలో అన్నారు. అయ్యా నాకు అది అలవాటు లేదండి, అలా నేను తాగితే చెప్పలేనన్నాను. పోనీ వెళ్ళిపోయేటప్పుడైనా కొద్దిగా నీళ్లు తాగి వెళుతుండండి అన్నారు. మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు ఈ కంఠం పనిచేయదు, స్వరపేటికతో మీరు ఏం మాట్లాడరు. మాట్లాడనప్పుడు ఈ స్వరపేటిక అంతా కూడా కొద్దిగా కుంచుకుంటుంది. మీరు పూజ దగ్గరికి వచ్చి ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారనుకోండి, మాట్లాడడం అంటే పూజ చేయడం మొదలుపెట్టేస్తారు, సుప్రభాతం మొదలుపెట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెట్టేసిన తర్వాత ఓ గ్లాసు మంచినీళ్ళు ఎట్లా తాగుతాను అనరు కదా మధ్యలో. మళ్ళీ నీరాజనం వరకు నీరు పొయ్యకుండా స్వరపేటికని వాడారనుకోండి, స్వరపేటిక దెబ్బతినేస్తుంది. అందుకని మన వాళ్ళు అలాగని నీళ్లు పుచ్చుకో అని అనలేదు. ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి. మినపగింజ మునగడానికి కావలసినంత నీరు మాత్రమే మీరు ఉదయం వెళ్ళి ఆ గోకర్ణ ముద్ర పట్టి అందులోకి నీరు పోసి పెట్టగానే శరీరంలో ఉండేటటువంటి విద్యుత్తుతో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు విద్యుత్తుతో కలిసినటువంటి నీటిని చప్పుడు చెయ్యకుండా మీరు కేవలం ఎడమ కింది పెదివికి తాకించి లోపలికి పుచ్చుకుంటే స్వాహ అని పుచ్చుకోగానే స్వరపేటిక మీద నీళ్లు పడతాయి. పడి అది చక్కగా పని చెయ్యడానికి కావలసినటువంటి తైలం వేసినటువంటి యంత్రం ఎంత బాగా పనిచేస్తుందో అలా ప్రారంభమవుతుంది. గమ్మత్తు ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలు ఉన్నాయి, చెప్పకూడదా చెప్పరు. ఓం కేశవాయ స్వాహ. మీరు గమ్మత్తు చూడండి, కే అన్న దాంట్లో కా పలకాలంటే ఎక్కడ పలకాలి? కంఠం దగ్గర పలకాలి. కా అంటే ఇక్కడ పలకాలి.
నీరు తగలగానే ముందు ఇక్కడ పనిచేయడం మొదలెడుతుంది. కేశవాయ స్వాహ అనగానే కంఠం పనిచేస్తుంది స్వరపేటిక, అప్పుడు మొదలుపెట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ ధ్వని తర్వాత ఎక్కడ బాగా బయటికి రావాలి? నాలుక వలన. నారాయణాయ స్వాహ, అందుకని నాలుక ఎక్కడ నొక్కితే పలుకుతుందో ఆ అక్షరం చెప్పిస్తారు. నా అందుకని నకారంతో మొదలవుతుంది. ఇప్పుడు పెదవులు రెండూ కలుసుకుంటే వచ్చేటటువంటి అక్షరం పలకాలి. మాధవాయ స్వాహ, ఇప్పుడు శబ్దము ఎక్కడెక్కడ ప్రధానముగా బయటికి వస్తుందో ఆ మూడు చోట్ల ఒత్తిడిని కల్పిస్తారు, ఈ నీటిని ఇచ్చి. అందుకని మూడు మాటలు ఇచ్చినప్పుడు మూడు చోట్ల నుంచి శబ్దం బాగా వచ్చే చోట పలికిస్తారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు ఏమైంది? మూడు చోట్ల స్వరపేటికలోంచి వచ్చేటటువంటి శబ్దోచ్చారణము ఖచ్చితంగా వచ్చేట్టు చేశారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమంటే మేము కేశవాయ స్వాహనం కా నా మా అంటాం, మీకేమిటి అభ్యంతరం? స్వరపేటిక యాంత్రీకరణం జరిగింది కదా, స్వరపేటికకి ఒక స్కూటర్లో ఆయిల్ వేసినట్టుగా శబ్దం ప్రొడ్యూస్ చేశాం, దానికి కావలసినటువంటి లూబ్రికేషన్ చేశాం. కాబట్టి కేశవా అంటే మాకు చాలా కష్టం, అలా అనమ్యం, ఎందుకంటే మేము మానిషం, ఇందులో పుట్టినా ఇంకో దాంట్లో దూరడం మాకు అలవాటైంది. అందుకని మేము ఇప్పుడు అనం భగవంతుడి నామం అంటే అదో ప్రారంభం మాని, దానివల్ల కూడా ఏం లేదు. కానీ మన మతంలో ఉన్నటువంటి వైదికమైన సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ అక్షరమును కూడా ఈశ్వరానుసంధానముగా అనుసంధానము లేకుండా పలకడం. అక్షరం రాయడం మొదలెట్టినా పలకడం మొదలెట్టినా ఈశ్వరుడి కొరకే. అందుకే అక్షరాభ్యాసము, ఏది క్షరము కానిదో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. నిష్కారణ శబ్దం నా నోటి నుంచి రాకూడదు, నేను మాట్లాడితే అది ఈశ్వర సంబంధమై ఉండాలి. అందుకని ఉట్టిక్క పలకను కేశవాయ స్వాహ. స్వాహ లోపలికి యజ్ఞానికి హవిస్సు ఇచ్చినట్టు ఇస్తాం. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, మూడు మాటలు పుచ్చుకుంటాడు. ఇప్పుడు వరుసగా భగవన్ నామాలు చెప్తాడు, ఓం గోవిందాయ నమః ఓం అని వరుసగా నామాలన్నీ చెప్పి ఈ నామాలు చెప్పాడు. ఇప్పుడంటే పోయిందనుకోండి అలవాటు, అసలు ఆచమనం చేయడం ఎలాగా అన్నది నిజంగా ఇవాళ ఎంతమంది చేస్తున్నారు ఆచమనం? ఆచమనం చేయడం అసలు చాలామందిని నేను చూస్తుంటాను, ఆచమనం చేసేటప్పుడు జుర్రు జుర్రు తాగేసేవాళ్ళు, ఆ పంచ నిండా పోసేసుకునేవాళ్ళు, ఓహో తుడిచేసుకునేవాళ్లే. కానీ చప్పుడు చెయ్యకుండా ఇలా ఆచమనం చేయడం, కొద్దిగా నీరు మాత్రమే పోసుకోవడం, ఆ ఎలా కూర్చోవాలో అలా ఆసన శుద్ధితో కూర్చోవడం, అసలు ఆ అలవాట్లే పోయాయి. ఇప్పుడు ఇది చేసిన తర్వాత ఇప్పుడు స్వరపేటికను ముందు బలపరిచి తర్వాత మన వాళ్ళు ఒక గొప్ప విషయం చెప్పారు. ముందు భస్మ పెట్టిస్తారు. దేనికి భస్మ అంటే ప్రపంచమంతా ఏదిగా మారుతుందో చిట్ట చివరికి అది భస్మ. మొట్టమొదట ఈ జ్ఞానంతో ప్రారంభిస్తాడు. ఇది ప్రాతకాలమునందు తాను తెలుసుకోవలసినటువంటి విషయం. ఆఖరికి ఈ కనపడుతున్నటువంటి దృశ్యమానమైన జగత్తంతా కూడా చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. దీనికోసం నిష్కారణంగా అనైతికమైన మార్గములలో నేను వెంపర్లాడకుండెదనుగాక. అందుకని భస్మ ధరిస్తాడు. కాదు కాదు, దాని వెనకాల ఇంకొక రహస్యం ఉంది. ఏది ఇక మారదో, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మారుతూ ఉంటాయి, బూడిదేమవుతుందండి? బూడిది ఇంకేం అవదు. బూడిద ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. బూడిద నీళ్లల్లోకి వెళ్ళి మీరు వస్తువు పడిపోయింది అనుకోండి, ఆ వస్తువు నానిపోవచ్చు. బూడిదలోకి వెళ్ళి వస్తువు పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవదు. తానింక ఏదీ చెయ్యదు, తానింక ఏమీ అవదు. ఈ రెండో ఏదో అది బూడిద, అదే పరమాత్మ. తాను మారడు, తాను వేరొకరిని మార్చడు. భగవంతుడు వచ్చి వద్దురా కోటేశ్వరరావును ఇలా చేయరాను ఇలా చేయరా ఆయన చెప్పడు. గమ్మత్తు ఏమిటో తెలిసానే, ఆయన బుద్ధిని మాత్రమే ఇస్తాడంతే. చాలామంది ఒక మాట చెప్తుంటారు, ఏమండి మాకు పూజలు చేయాలని ఉండదా, మాకు వినాలని ఉండదా ఉపన్యాసాలు? మా నొసటన రాసేశాడండి భగవానుడు మమ్మల్ని ఇలా దుష్కర్మయందు తిరగమని రాశాడు. మీ అదృష్టం మీకు ఇలా రాశాడు, ఆ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో ఏవో తెలుసున్నట్టుగా నాలుగు మాటలు చెప్పమని, అందుకని మీరు ఉపన్యాసాలు చెప్తారు, మేము ఇలా తిరుగుతాం. ఈ రాసేసిన తర్వాత ఎక్కడికి పోతుందండి ఇంకా? అంతే, మేము ఇలాగే ఉంటాం అంటాడు. తప్పది, అలా చెప్పలేదు శాస్త్రంలో. బుద్ధి అనబడేటటువంటిది సృష్టిలో ఇక ఏ ప్రాణికి ఇవ్వలేదు. వాక్కు బుద్ధి ఈ రెండు ఎవరికి ఇచ్చారో తెలుసండి? ఒక్క మనుష్యుడికి. మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి పరిశ్రమ చేశారనుకోండి మీరు మార్చగలరు, రెండు రకాలుగా మార్చమని చెప్తుంది శాస్త్రం.
మయ్యేవ మన ఆధత్సామయి బుద్ధిం నివేశయా అంటాడు భగవద్గీతలో స్వామి. నా యందు నీ మనస్సు పెట్టు, ఇది నేను అడుగుతున్నాను అంటాడు. అది ఆయన చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేశాడండి. నీ మనస్సు నా యందు పెట్టు. అలా పెట్టేశామనుకోండి మనం అందరం యోగులం అయిపోతాం. ఇంక ఎల్లరెందుకు నేను ఉపన్యాసం చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు, అందరూ మహాభక్తులే. అలా పెట్టలేకే కదా అల్లరంతాను. ఆల్ రైట్ స్వామి, నేను పెట్టలేనయా, ఉండట్లేదు, మనస్సుని నీ ఎందు పెడదామని అనుకుంటున్నాను, నా దోషం లేదు, కానీ జారిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది, ఏం చెయ్యను అంటే ఆయన అన్నాడు, అయితే నీకు ఉపాయం చెప్తాను. మనుష్యుడన్నవాడికి మాత్రమే నేను బుద్ధి ఇచ్చాను, నువ్వేం చేస్తావో తెలుసా, నీ మనస్సుని శాసించు బుద్ధి చేత. కర్మేంద్రియ సంఘాతములతో కూడిన శరీరమును తెచ్చి పవిత్ర ప్రదేశమునందు కూర్చోబెట్టి అన్నాడు. ఎంత ఉదారంగా మాట్లాడాడు చూడండి. నువ్వు ఏ పుణ్యం చేయకు, నువ్వు స్తోత్రం చేయకు, నువ్వు పూజ చేయకు, నువ్వు భగవంతుడి యొక్క దర్శనము చేసేటప్పుడు కూడా నీకు భగవంతుడు మనస్సులో నిలబడలేదు, నేను అంగీకరిస్తాను. స్వామి ఎప్పుడు శాసించి మాట్లాడు, చాలా ఔదార్యంతో మాట్లాడతాడు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కాళ్ళని గుడికి నడిచి వెళ్ళమని ఆర్డరీ, అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో లేదని నువ్వంటే నేను అంగీకరించాను, నీకు బుద్ధి ఇచ్చాను. నేను వెళ్ళి తీరుతాను గుడికి, నువ్వు మనసులో నిశ్చయం చేసుకో. నిశ్చయాత్మకము బుద్ధి, నీకేమీ తెలియదు, అంగీకరించాను, కానీ గుడికి వెడతాను, రా, ఓసారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాను, తిరుగు, ఒక నమస్కారం చేస్తాను, ఇలా అంటాను, లోపల ఏమైనా తెలుసా, ఏమీ తెలియదు, ఇలా అంటాను, అందరు అన్నారు కాబట్టి అంటానంతే, ఇలా అంటాను, గుళ్ళో కూర్చుంటాను, చాలు, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయినట్టే, నీకు సర్టిఫికేట్ ఇచ్చాను అన్నాడు. ఎందుకు, ఇది గమ్మత్తు. ముందసలు కర్మేంద్రియ సంఘాతముతో కూడిన శరీరాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడానికి మీ బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగులేదనుకోండి వాడు ఎప్పుడూ రాడు గుళ్ళోకి. దానికి అనేకమైన వక్రభాష్యాలు వెతుకుతాడు. ఎందుకండి ఆ గుళ్ళు గోపురాలు, ఏ మనసు ఉంటే సరిపోదేంటి, మీ అబ్బాయి మీద నీకు మనసు ఉంటే సరిపోదేంటి, వాడికి కావలసిన హాస్టల్ ఫీజు కట్టేసి వాడికి డీడీ పంపించేస్తే సరిపోదేంటి, మధ్యలో వాడు మీ ఇంటికి రావడం, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు, అక్కడ ఉండదు. అక్కడ మాత్రం మనస్సు ఉంటే సరిపోదు ఏంటంటే బాధ్యత తెలుసుకోవడానికి ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళడం, అండవు, పెడతాడు. ఎందుకు వెళ్ళాలి అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి కొడుకుని. అక్కడికి వెళ్ళేటప్పటికీ నీకు ప్రేమ ఉంది, ఎన్ని వంకలైనా చెప్తావు కొడుకు దగ్గరికి వెళ్ళడానికి, ఇక్కడ నీకు ప్రేమ లేదు, ఈశ్వరుడు ఎందు, వెళ్లకుండా ఉండడానికి వంకలు చెప్తావు. నీ బుద్ధి వక్రించిందని అంగీకరించు, శాస్త్రమునందు దోషం చెప్పకు, నీ బుద్ధి పాడైంది. నీకు ప్రేమ ఉన్నది, నువ్వు వెడతావు గుడికి, వెళ్ళేం చేస్తావు, ప్రదక్షిణం చేస్తావు, కూర్చుంటావు, అలా కూర్చోవు, మిగిలింది ఏం చెయ్యాలో నేను చెప్తానన్నాడు స్వామి. నువ్వు వెళ్ళగా 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 నీ మనస్సుకి ఒక బలహీనత ఉన్నది, ఏది అలవాటు చేశావో దాన్ని పట్టుకుంటుంది. ఓసారి గుళ్ళోకి వెళ్ళి రావాలి, 8:30 అయింది కదా, గుళ్ళోకి వెళ్ళి రావాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలంటుంది, గుడికి ఎడుతుంది, ఓసారి అలా తిరుగుతుంది, కాసేపు కూర్చుంటుంది, మెల్లిమెల్లిగా కూర్చున్న తర్వాత ఊరుకుంటుందా, ఆయన ఎవరో రుద్రాభిషేకం చేస్తుంటాడు, మనం కూడా పోని ఒక్క సోమవారం వచ్చి అభిషేకం చేసుకుంటే పోలేదా అంటుంది, అభిషేకం చేస్తుంది, ఆయన ఆచమనం చేయండి, ఓం కేశవాయ స్వాహ అంటాడు, జుర్రు జుర్రు తాగడం మొదలెడతాడు, మీద పడతాడు. ఆయన అంటాడు, అమ్మ అలా తాగకూడదు బాబు, చక్క ఇలా పోసుకుని ఇలా పట్టుకుని చప్పుడు చేయకుండా ఇలా పుచ్చుకో అంటాడు. పుచ్చుకున్నాడు, ఏదో కొద్దిగా వచ్చింది, ఇది ఏదో అలవాటు పోతుందేమో పోని, రోజోసారి ఓం కేశవాయ స్వహం నారాయణ స్వహం మధాయ స్వహ అంటే తప్పేమిటని ఇంట్లో మొదలెడతాడు. ఇప్పుడు అనుమానం బయలుదేరింది, ఇలా ఎందుకనాలి కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ, 10 మందిని అడుగుతాడు. ఏమంటే ఎందుకండి కేశవాయ స్వాహాయే అనాలి, ఇంకో మాట అనకూడదా, నేను శంభవే స్వాహ అంటాను, లేకపోతే ఓం అయ్యప్ప స్వామిని స్వాహ అంటాను, ఏ అనకూడదా, నేను పూజ చేస్తున్నాను అయ్యప్ప స్వామిని, నేను దీక్షలో ఉన్నాను, అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు ఆచమనం చేస్తే అయ్యప్ప స్వామి నామం చెప్పడం మీరు విన్నారా, ఉండదు, కేశవాయ స్వాహాయే. కారణం నేను ఇందాక మీకు చెప్పింది, కకారంతో లూబ్రికేట్ అవ్వాలి, కా బ్రహ్మశబ్దం, కా ఆనంద శబ్దం, కాతో అసలు ఏది ప్రారంభించినా పెద్దలు కకారంతో ప్రారంభం చేస్తారు. అందుకే శివానందలహరిని శంకర భగవత్పాదులు ప్రారంభం చేస్తే కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం అని మొదలెట్టారు. అందుకని పూజ కూడా కా కేశవాయి స్వాహతోటే మొదలు. చాలా ఎంత గొప్పగా మాట్లాడారండి మన వాళ్ళు, నిజంగా ఋషులు దార్శనికులై మాట్లాడారు, అనవసరపు మాటలు పనికిమాలిన వాళ్ళు మాటలు వాళ్ళు మాట్లాడలేదు. ఈ బుద్ధి మిమ్మల్ని ఈశ్వరుడి వైపుకి తిప్పాలి, ఎంత తిప్పితే మీరంత సుఖంగా ఉంటారు. మీకు నేను ఒక్క మాట చెప్తాను, మీరు వినండి. నా వాచి పోయిందనుకోండి, ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నాకు వాచి ఒకటి పడిపోయింది ఎక్కడో, వెంటనే నేను ఈశ్వరానుగ్రహం చూడడం అలవాటు అయిందనుకోండి, నాకు చూసావా ఈ వాచి పోవడం వెనక కథలు నాకు ఏదో రక్షణ ఉందన్నమాట, ఈశ్వరుడు నన్ను ఎక్కడో రక్షిస్తున్నాడు,
ఈ వాచీయే పోకపోతే నాకేదో ప్రమాదం జరిగి ఉండేదన్నమాట. అందుకని ఇవాళ ఈశ్వరుడు వాచీని తీసేసి నాకు ఏదో పెద్ద విషయాన్ని రక్షిస్తున్నాడు అని నేను అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు నా మనస్సు సంతోషంగా ఉంటుందా దుఃఖంగా ఉంటుందా? సంతోషంగా ఉంటుంది. ఎందుకని అంటే మీ మనస్సు మీదే మీ సుఖం కానీ మీ దుఃఖం కానీ ఆధారపడి ఉంటుంది. మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా శుభా స్వవస్థాసు తచ్చమేసు వ్యవస్థితం. ఎక్కడ మనస్సు ఎలా ఉంటుందో దాన్ని బట్టే వాడి సుఖ సంతోషములు నిర్ణయింపబడి ఉంటాయి. అన్నీ ఉన్నా ఏడుస్తున్నవాడు వాడు ఉంటాడు. ఎందుకుంటాడంటే వాడి మనస్సు వాడిని సంతోషంగా ఉండనివ్వదు. ఏది లేదో దాన్ని వెతుక్కుంటాడు. ఏమీ లేనివాడు వాడు ఉంటాడు, వాడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నాకు అన్నీ ఉన్నాయని వాడు సంతోషంగా ఉంటాడు. ఏవేవి ఎవరికి లేనివి తనకు ఉన్నాయో గుర్తు తెచ్చుకొని వాడు పరమ సంతోషంగా ఉంటాడు. ఎంత ఆశ్చర్యం అండి. ఇలాగ జీవితాన్ని పండించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇది మీకు బుద్ధి ఇలా భగవంతుడి వైపుకే తిరగాలి అంటే ఆ మనస్సుని బుద్ధిని నిలబెట్టడం చేత కావాలి. ఈ చేత కావాలంటే మనస్సుని నిగ్రహించాలి. నిగ్రహించాలంటే ఆజ్ఞాచక్రము యందు మనస్సు ప్రవర్తిస్తుంది. అందుకని ఈ భ్రూమధ్యమునందు ఉండేటటువంటి కేంద్రము ఆజ్ఞాకేంద్రం, అక్కడ మనస్సు నిలబడుతుంది. మనస్సు అక్కడి నుంచే కదులుతుంది. అందుకని పెద్దలు ఏం చెప్తారంటే దాన్ని కుంకుమతో అలంకారం చేయమని చెప్తారు ఆజ్ఞాచక్రాన్ని. అలా అలంకారం చేస్తే దానికి రెండు శక్తులు వస్తాయి. ఒకటి, ఎప్పుడు ఏ విషయం మీద తాను మాట్లాడుతున్నాడో ఆ విషయం మీద నిబ్బరంగా నిలబడుతుంది. నేను ఇక్కడికి వచ్చి మీకు ఉపన్యాసం చెప్తాను అని చెప్పి తీరా వచ్చిన తర్వాత నిత్యకర్మ నైమిత్తిక కర్మ అంటే ఈ మధ్య మర్చిపోయానండి, చాలా రోజులు అయిపోయింది కానీ ఇప్పుడే నేను టైటాన్ షోరూమ్కి వెళ్ళొచ్చాను, వాచీల గురించి చెప్తాను మీకు అన్నాను అనుకోండి, మీరు ఏమంటారు? వీడు బుద్ధిహీనుడు అంటారు. మనస్సుని నిలబెట్టాలి అనుకోండి, మీరు మొదలుపెట్టిన విషయమునందే మీ మనస్సు నిలబడాలనుకోండి, ఆ మనస్సును నిగ్రహించగలిగిన శక్తి ఆజ్ఞాచక్రం వల్ల వస్తుంది. ఈ ఆజ్ఞాచక్రం అమ్మవారి అనుగ్రహం చేత పూరకము కావాలంటే దాన్ని కుంకుమ చేత అలంకారం చేయాలి. శాశ్వతమైన జ్ఞానం శివానుగ్రహంగా పొందడానికి విభూతి చేత లలాటము అలంకారం కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు పూజలో? దీపం ప్రజ్వాల్య, ఒక దీపం వెలిగిస్తారు. దీపం ఎందుకండి? పదకొండింటికి పూజ చేసినా దీపమే, పన్నెండింటికి పూజ చేసినా దీపమే, ఐదింటికి పూజ చేసినా దీపమే. ఎందుకు ఈ దీపం? నాకు దీపాలంటే చాలా భయం తెలుసా అండి. నేను ఇవాళ మీకు ఒక మాట చెప్తాను, మీరు మనసు కష్టపెట్టుకోకండి. ఎక్కడికైనా పెడితే సాధారణంగా ఏమంటారంటే దీప ప్రజ్వలన, వాడు కార్డులో ఒక ఐటెం కింద వేస్తాడు. వేసి మీరు దీపం వెలిగించండి అంటారు. నేను వెలిగించను అని చెప్తుంటాను. అయ్యా నేను వెలిగించనండి, మీరెవరైనా వెలిగించండి అంటుంటాను. కారణం ఏంటో తెలుసా అండి? ఒకసారి మీరు దీపం వెలిగిస్తే ఆ కార్యక్రమం అయిపోయే వరకు ఆ దీపం వెలిగేటట్టుగా చూసుకోవడం మీ బాధ్యత. మీకు అలా ఉంచడం చేత కానప్పుడు వెలిగించమని ఇంకోరు నడకూడదు. ఆ పాపం అడిగి మూట కడదామనే ఎందుకు దీపం వెలిగించడం? మరి మీ పూజలో దీపం ఆరిపోయాక మీరు పూజ చేస్తారా? మరి ఎందుకు దీపం వెలిగించారు మీరు? అంటే మీకు శ్రద్ధ లేదు. ఎక్కడ శ్రద్ధ లేదో అక్కడ పూజ లేదు. మీకు దాని ఎందు తాదాత్మ్యత లేదు, దాన్ని ఉంచాలని మీకు తెలియదు, దాని ఎందు సమగ్రమైన బుద్ధి లేదు. అంటే ఇవాళ జరిగిన అటువైపు చూడకండి అందరూ, నేను ఒక విషయాన్ని మనం చేశానంటే, నేను అందుకే సాధారణంగా దీపాలు వెలిగించడానికి నేను ఇష్టపడను. ఇలా దీపం వెలిగిస్తారు స్టేజీల మీద, అది ఉక్కబెట్టేస్తోందని ఫ్యాన్లు వేసేసుకుంటారు, అది వెంటనే ఆరిపోతుంది. అక్కడ వెలిగించేసాం కదా, ప్రోగ్రామ్ కార్డులో ఒకటి అయిపోయిందా లేదా, లైటింగ్ ది ల్యాంప్ టిక్కొట్టేస్తాడు అధ్యక్షుడు సభకి, అంతే, అది ఆరిపోయింది. మాకేం సంబంధం? ఆయనకేం సంబంధం ఉండదు. అది ఎంత రిచువలిస్టిక్ పెర్ఫార్మెన్స్! సో అలా ఉండకూడదు. చేసేటటువంటి దాని యందు శ్రద్ధతో కూడినదై ఉండాలి కర్మాచరణము. జ్ఞానమునందు శ్రద్ధ పూనిక తనంత తాను వస్తాయి. కర్మయందు మీ అంతట మీరు నేర్చుకోవాలి శ్రద్ధ, లేకపోతే అది అసహ్యంగా ఉంటుంది పది మంది ముందు. దీపం ప్రజ్వాల్య అంటారు. ఎందుకు దీపం వెలిగించడం? నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నియమా విద్యుతో భాతి కుతోయమగ్ని తమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అని చెప్తున్నారు. దీపం వెలిగిస్తే ఏ భగవానుని ముందు కోటి సూర్యుల యొక్క వెలుగు నిలబడదో అటువంటి ప్రకాశమానమై భా ప్రకాశించడము తప్ప వేరొకటి తెలియనిదైనటువంటి ఈశ్వరుణ్ణి నేను దీపముగా చూచుచున్నాను. అందుకని దీపం పెట్టాను. ఇప్పుడు నేను ఆయన వెలుతురు నా ఎందు పడి వెలుగుతున్న దీపము వెలిగించినట్టు దాని చేత నేను వెలిగింపబడతాను అని ఒక దీపాన్ని వెలిగించి దాని సమ్మెట మీద ఒక పువ్వో ఒక పసుపో కాస్త కుంకమో రెండు అక్షతలో వేస్తారు. వేసి కూర్చున్న తర్వాత ఏం చేస్తారు? కూర్చుని ప్రాణాయమ్య అని
కాస్త ఆ ఊపిరి తీసుకునేటప్పుడు సరే ఇప్పుడంటే ఓం భౌః ఓం భవః ఓం శుభః ఓం మహః ఓం జనః అని చెప్పేస్తారు. ముక్కు పట్టుకోండి అంటే అది ముక్కట్టుకోవడం నోరట్టుకోవడం. ముక్కట్టుకోమంటే ఎదుటివాడి ముక్కట్టుకుంటారు. ఆ ముక్కు పట్టుకోమంటే ఇలా ముక్కట్టుకోమని కాదు. పూజ మీరు తెల్లవారుజామున చెయ్యమని శాస్త్రం బ్రాహ్మీ ముహూర్తంలో. మీరు చేసేటప్పుడు ప్రాణము మీద ఆధారపడి ఉంటుంది. శాస్త్రం ఎంత గంభీరంగా మాట్లాడిందో తెలుసా అండి? ఈశ్వరుడు నీకు అత్యంత దయతో కటాక్షించినదేది? ప్రాణము. మిగిలిన సన్మానాలు సత్కారాలు పక్కన పెట్టేసేయండి, అవన్నీ ఎంతసేపు ఉంటాయి? లోపల ప్రాణం ఉన్నంతసేపే. ఈ ప్రాణం ఎవరు నిలబెడతారు? ఒక్క ఈశ్వరుడే నిలబెడతాడు. ఆ నిలబెడుతున్న జ్యోతి మీకు బయట వెలుగుతున్న జ్యోతి. అందుకని ఇక్కడ జ్యోతి ఏది వెలుగు, అందుకే ఇంట్లో దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో, ఇక్కడ దీపం ఉండగా పుణ్యకర్మలు చేయడం నేర్చుకో. కాబట్టి ఈ ప్రాణశక్తిని నువ్వు గౌరవించాలి, ఈ ప్రాణశక్తిని నిలబెట్టాలి. ఈ ప్రాణశక్తి ఎక్కడ బాగా పొటమరిస్తుంది? గుండెకాయ మీద, ఊపిరితిత్తుల మీద. ఈ రెండు శ్వాస మీద ఆధారపడతాయి. ఇప్పుడు ఈ శ్వాసని క్రమబద్ధం చేసి ఈ ఊపిరితిత్తులతో గుండెకాయతో నీ శరీరంలో ఉన్న నాడీ మండలాలని ప్రేరణ చేసి నువ్వు మంచి బుద్ధితో నిలబడగలగాలి అక్కడ. అందుకని ఏం చేస్తావు? ముక్కు పట్టుకోవడం కాదు, కుడి బొటన వేలుతోటి ఈ ముక్కు ముయ్యాలి. కుడి ముక్కు యొక్క రంధ్రాన్ని మూస్తారు. మూసి ఎడమ ముక్కులోంచి చాలా మెల్లగా ఊపిరిని తీస్తారు. దాన్ని రీచకము అంటారు. బాగా పీల్చి అప్పుడు ఒక్క నిమిషం అలా, అంటే అది తెలిసి తెలియకుండా గురువుల దగ్గర నేర్చుకోకుండా చేయకూడదు, ఇబ్బందులు వస్తాయి. ఇవాళ కోటేశ్వరరావు చెప్పాడు కదా అని రేపు ఎవరైనా చేశారు, అలా చేయకూడదు. గురువుల దగ్గర దాన్ని ముందు తెలుసుకోవాలి ఎలా చేయాలో. కుంభకం అంటారు, అందుకే తెలిసి తెలియకుండా ఉన్నవాళ్ళు మిక్స్డ్ గ్యాదరింగ్ అంటారు. ఉంటే ధ్యానంలో కుంభకం చెయ్యొద్దని చెప్తారు ముందు. అప్పుడు కుంభకం చేస్తారు. కుంభకం చేయగానే ఏమవుతుందో తెలుసండి? ఊపిరి ప్రాణవాయువు లోపల తిరుగుతుంటే మనస్సు తిరుగుతుంది. మనస్సు దేని మీద ఆధారపడుతుందంటే ప్రాణవాయువు మీద ఆధారపడుతుంది. అది వ్యగ్రతతో తీస్తున్నారనుకోండి అని, అది కూడా తీవ్రంగా కదులుతుంది. అందుకే కోపం బాగా వస్తే ఊపిరి బాగా తీసేస్తుంటాడు. క్రోధ క్రోధ కృత్కర్త తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష. చంద్రశేఖర బ్రహ్మాచార్య స్వామి దీని గురించి అద్భుతంగా మాట్లాడారు. తను మెల్లగా ప్రశాంతతలోకి వెళ్ళిపోతుంటే ముక్కు లోపలికి వెళ్ళేటటువంటి వాయువులు తారుమారైపోతాయి. ఒకవేపు నుంచి లేదు ఇంకోవేపు నుంచి వెళ్ళి ఒకవేపు నుంచి వచ్చేది ఇంకోవేపు నుంచి రావడం మొదలవుతుంది. అది తను గ్రహించడం. అప్పుడు అపారమైన ఆనందాన్ని పొందేస్తాడు. ఆ ఆనందంలో శరీరంలో ఉన్న నాడీ మండలం గుండె ఊపిరితిత్తులు బలపడతాయి. అందుకని ఈ బొటన వేలుతో మూస్తారు. మూసి మెల్లగా పీలుస్తారు. కుంభకమని నిలబెడతారు కాసేపు. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు వేళ్లతో దీన్ని మూస్తారు. ఎడం ముక్కుని మెల్లగా కుడిముక్కులోంచి కిందకి విడిచిపెడతారు. అలా విడిచిపెడితే ఏమవుతుందంటే ఈ ప్రాణాయామం చెయ్యడం చేత గుండె ఊపిరితిత్తులు బలాన్ని పుంజుకుంటాయి. నాడీమండలం అంతా ఉత్సాహాన్ని పొందుతుంది. ఇప్పుడు తను చేస్తున్నటువంటి పని యందు బుద్ధి నిలబడుతుంది. తను ఆనందించగలుగుతాడు. తను ఒక పని చేస్తూ యాంత్రికంగా చేయడం కాదు. ఒక పూజ చేసేటప్పుడు ఒక పువ్వు తీసి ఇలా వేశాడు అనుకోండి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నేను ఇటువంటి ఉదాహరణ మీకు చెప్పాను అని మీరు నా మీద కోప్పడకండి. కోటేశ్వరరావు గారు ఏంటి ఉపన్యాసాల్లో ఇలాంటివి చెప్పాడు అని, అంటే ఒక్కొక్క మహానుభావుడి జీవితం ఎలా ఉంటుందో చెప్పడానికి మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. మనకి కాశీనాథుని విశ్వనాథ్ గారని ఒక సినిమా డైరెక్టర్ గారు. ఆయన బయట ప్రపంచానికి సినిమా డైరెక్టర్ ఏమో, నాకైతే విశ్వనాథ్ గారు ఎక్కడైనా కనపడితే అక్కడ ఎదురుగుండా బురదగుంటుండి నేను తెల్లబట్టలతో ఉంటే నేను ఒక్క క్షణం ఆలోచించకుండా బురదగుంటలో కింద పడిపోయిన పాదాలకి ప్రణిపాతం చేసేస్తాను. ఆయన అంతటి మహానుభావుడు నా దృష్టిలో. నాకు అంత ఇష్టం ఆయన అంటే, ఆయన ఒక ఋషి, అందుకే ఆయన ఆలోచనలు అలా ఉంటాయి. వారు ఒక సినిమా తీశారు సప్తపది అని. ఆ సప్తపదిలో భార్య దగ్గరికి మొట్టమొదటి రోజు వెళ్ళినప్పుడు ఆయనకి భార్య ఎందు అమ్మవారు కనపడుతుంది. అప్పుడు అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే అని ఒక పాట, మహిషాసురమర్దని స్తోత్రం. అక్కడ మీరు గమనించారో లేదో అమ్మవారికి నిర్మాల్యం తీస్తుంటాడు ఆయన. అది ఆయనకి కనపడుతుంటుంది. ఆవిడ దగ్గరికి వెడితే నిర్మాల్యం తీస్తున్న సందర్భం. మీరు ఏ గుళ్ళోనైనా అలా చూశారా నాకు చూపించండి. అమ్మవారు ఇలా పద్మాసనం వేసుకుని పట్టుబట్టతో ఉంటే ఆయన నిర్మాల్యం తీస్తాడు. ఆ పిల్లాడు చాలా మెల్లగా జాగ్రత్తగా పువ్వులన్నీ ఇలా తీస్తాడు ఒక పాత్రలోకి. అమ్మవారి బట్ట మీద ఉన్న కుంకం బహుజాగ్రత్తగా ఇలా తీస్తాడు. ఎందుచేత? అది విగ్రహం అన్న భావన మీకు ఉందనుకోండి టకటక లాగేస్తారు. అమ్మవారు కూర్చుందనుకోండి మీ ఎదురుగుండా నిజంగా,
అమ్మవారు ఇలా కూర్చుంటే అమ్మవారి ఒళ్ళో కుంకం పడిందనుకోండి, ఈ కుంకం తీసేసి మీరు కొత్త కుంకంతో పూజ చేయడానికి అమ్మవారు ఎదురుగుండా కూర్చున్నారు, మీరు ఎంత జాగ్రత్తగా తీస్తారు? ఒక బంగారు పాత్ర పట్టుకుని కుడి చేత్తో మెల్లగా అమ్మకి నొక్కుకోకుండా మెల్లగా ఆ కుంకం తీస్తారా తీరా? అలా తీయాలంటే మొట్టమొదట మీకు అసలు ఆ భావన మనస్సులో ఉండాలి. అసలు దర్శకుడి మనస్సులో భావన ఉంటే నటుడికి వస్తుంది, లేకపోతే నటుడికి ఎక్కడి నుంచి వస్తుంది? అంటే విశ్వనాథ్ గారి పూజ ఎలా ఉంటుందో మీరు దాన్ని బట్టి ఊహించండి. ఆయన ఎన్నో సన్నివేశాల్లో ఆయన ఏమిటో ఆయన నిరూపించుకున్నాడు. ఆయన నేను అందుకని ఈ మాట చెప్పాను, ఉట్టినే చెప్పలేదు, నేను ఏదో సినిమాల గురించి చెప్పాలన్న తాపత్రయం కాదు. మీకు ఆ బుద్ధి నిలబడాలనుకోండి ఒక పూజ చేసేటప్పుడు, అందుకని ప్రాణాయామం ముందు చేయిస్తారు. ప్రాణాయామం చేసి మనస్సుని నిలబెట్టి బుద్ధిని కేంద్రీకరించి ఇప్పుడు పూజ చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు పూజ చేయడం ప్రారంభించిన తర్వాత మీ మనస్సు రమించిపోతుంది. చేసేది షోడశోపచార పూజే, ఎవరు చేసినా 16 ఉపచారాలు, 17 ఉపచారం ఇంకా లేదు శాస్త్రంలో. 16 కళలు, 16 ఉపచారాలు, మనిషికి 16 క్రియలు అంతే. అందుచేత ఆ 16 ఉపచారాలని మనస్సు యందు పరమభక్తితో చేస్తాడు. ఇది పూజ. ఈ చేసేటప్పుడు అసలు ఎందుకు భగవంతుణ్ణి పూజ చేయడం? పూజ చేయలేదు అనుకోండి, నేను పూజ చెయ్యను, చెయ్యకుండా నేను తిరుగుతాను, తిరిగితే నాకు ఏమిటి లోటు వచ్చింది? పూజ చేయని వాడికి కొడుకుట్టాడు, పూజ చేయని వాడికి ఉద్యోగం వచ్చింది, పూజ చేయని వాడికి జీతం వచ్చింది, పూజ చేయని వాడు బాగున్నాడు. ఇంకా మాట్లాడితే భగవంతుడిని నిందించేవాళ్ళు కూడా బాగున్నారు. నేనెందుకంటే ఇంత కష్టపడి తెల్లవారుజాము లేచి స్నానం చేసి పూజలు చేసి పునస్కారాలు చేసి ఎందుకు వచ్చింది ఎల్లరంతా నాకు? అంటే మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, వ్యాసుడు అంటాడు దేవీ భాగవతంలో, కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయోహో నరాణాం పరతంత్రాణాం పుణ్య పాపానుయోగత అంటాడు. ఈశ్వరుడు ఎక్కడో ఉండడు, కాలస్వరూపంలో ఉంటాడు. కాలము రూపములో ఉండి భగవానుడు మీకు రక్షణ చేస్తూ ఉంటాడు. చేత అన్నింటికన్నా చాలా గొప్పగా మీకు ఈశ్వరుడు కనపడేది ఎక్కడా? మీ చేతివాచిలోనే కదండి. ఆయన కాలస్వరూపుడై ఉన్నాడు, ఎప్పటికప్పుడు కాలాన్ని చెప్పేస్తూ ఉంటాడు. ఈ కాలంలోనే మీకు సుఖం వస్తూ ఉంటుంది, దుఃఖం వస్తూ ఉంటుంది, మీరు దీన్ని ఆపలేరు. మీరు ఎంత చదువుకున్నవారు అవ్వచ్చు, మీరు రాడార్లు కనిపెట్టగలరేమో, ఇంకోటి కనిపెట్టగలరేమో, గంటకి 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పగలరు, 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచకుండా మీరు చేయండి, మీరు చేయలేరు. 120 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురుగాలులకి చెట్లు పడిపోకుండా మీరు చేయండి, మీరు చేయలేరు. అలా మామూలుగా ఉంటే అది వాయువు. ఈ ప్రకృతి ప్రకోపిస్తే కృతజ్ఞతతో మనిషి ప్రవర్తిస్తే ఆయన ప్రభంజనుడు. శాస్త్రం వెంటనే రుద్రస్వరూపాన్ని చెప్పింది. మన మతానికి ఉన్న గొప్పతనం ఎక్కడో తెలుసా అండి? పాపానికి ఫలితం ఇచ్చేటప్పుడు భయపెట్టడానికి ఇంకోడెవడో రావడం, పుణ్యానికి ఫలితం ఇచ్చేటప్పుడు మన జోకొట్టడానికి, మన ధైర్యం చెప్పడానికి భగవంతుడు రావడం ఉండవు. భయపెట్టేవాడెవడో పరమాత్మ, భయం తీర్చేవాడెవడో పరమాత్మ. భయకృత్ భయనాశన, మీరు విష్ణు సహస్రంలో చదువుతున్నారా చదవట్లేదా? భయకృత్, భయపెట్టేవాడు ఆయనే. భయనాశన, భయం పోగొట్టేవాడు ఆయనే. అదేమిటండి భగవంతుడు భయపెట్టడం? ఏమిటండి మమ్మల్ని భగవంతుడు అలా భయపెట్టచ్చా? పెడతాడు. ఆయన రౌద్ర, ఆయన రుద్రుడు, ఆయన ఏడిపి ఏడిచేటట్టు చేస్తాడు. ఆయనే శివ, మంగళకరుడు, ఆయన మీకు శుభం కలిగేటట్టు చేస్తాడు. ఎందుకండి అలా చేయడం అంటే, చేసిన పాపపుణ్యములు ఎక్కడికి పోతాయి? నువ్వు చేసిన పాపం ఉంది, నువ్వు దుఃఖరూపంలో అనుభవించాలి. నువ్వు చేసిన పుణ్యం ఉంది, సుఖరూపంలో అనుభవించాలి. జరిగినవి జరిగిపోయాయి, పాపము పుణ్యము దేని వలన చెయ్యవలసి వచ్చింది? మనస్సు తిరగకూడని వాటి వెంట తిరిగి కోరికలు ఎక్కువైపోయి పాపం చేశావు. ఇప్పుడు ఈ మనస్సు సక్రమ మార్గంలో తిరిగితే నువ్వు పుణ్యకర్మాచరణం వైపుకు వెడతావు. ఈ మనస్సు సక్రమ మార్గం వైపుకి తిరిగేటట్టుగా చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి. మళ్ళీ భగవద్ అనుగ్రహంగానే రావాలి. అందుకని పూజలో కూర్చున్నాడు, ఒక పూజ చేసుకుని బయలుదేరాడు, ఏమైంది? ఆ రోజున నిజంగా చాలా పెద్ద ప్రమాదం జరగాలి, చిన్న ప్రమాదంతో తప్పిపోతుంది. తెలియాలా? నీకు ఇలా జరిగింది అని కూడా నీకు తెలియక్కర్లేదు. ఒక్కొక్కసారి తెలియకుండానే జరగవలసినటువంటి అమంగళము జరగకుండా తొలగిపోయి చిన్న అమంగళంతో బయటపడిపోతాడు. ఇలా బయటపడిపోయేటట్టు నేను చేశాను, నువ్వు వచ్చి నా దగ్గర పూజ చేయడం వల్ల అని భగవంతుడు మీకేం చెప్పడం. ఈశ్వర కారుణ్యంలో ఉన్న గొప్పతనం అదే. చాలామంది, నేను ఈ మధ్య హైదరాబాద్ ఎడితే ఉపన్యాసానికి మూకుమ్మడిగా ఇదే ప్రశ్న చాలామంది,
ఏమిటంటే ఏమంటే పూజ చేశామనుకోండి మన లలాటమునందు ఏదో రాసేసాడు కదా భగవంతుడు, ఇవాళ సాయంకాలం నేను పొలానికి వెడితే నన్ను ఒక త్రాచుపాం కరవాలి రాసేసాడు, నేను పూజ చేసుకున్నాను నేను వెళ్ళాను, పాము కరవడం మానేస్తుందా? మరి ఎందుకండి ఇంకా పూజ చేయడం అలాంటప్పుడు? అంటే దయానంద సరస్వతి మహారాజ్ దీని గురించి అద్భుతమైన వ్యాఖ్య చేశారు, ఖచ్చితంగా మారుతుంది, లేకపోతే ఈశ్వర పూజ ఎందుకు? అయితే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చేసినటువంటి పాపకర్మ ఏమైపోయినప్పుడు మీరు చేసిన పాపానికి దుఃఖం రావాలి కదా, మరి దుఃఖం లేకుండా భగవంతుడు తీసేస్తే పాపమునకు ఫలితం ఇవ్వలేదు కదా భగవంతుడు, మరి అప్పుడు ఎలా ఏంటి మరి భగవంతుడు అలా ఉదారంగా తీసేయచ్చు అన్నిని? అంటే శాస్త్రం అంది ఒక్కొక్కసారి ఆయన తీసేయగలడు కూడా, అసలు దుఃఖం లేకుండానూ ఆయన చేయగలడు. లేకపోతే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం అని ఎలా అంటారు? ఆయన దుఃఖాన్ని తీసేస్తాడు, తత్స్థానమునందు సుఖమునిస్తాడు. కాదు కాదు, ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే వాడు ఏడవాలి, ఏడిపిస్తాడు. కానీ ఎలా ఏడిపిస్తాడు? చాలా చిన్న ఏడుపు ఏడిపిస్తాడు. ఆయన పొలానికి వెళ్ళాడు, మండ్రకప్ప కుట్టేసింది. ఆ మండ్రకప్ప కుట్టేసిన తర్వాత చచ్చిపోయినంత బాధపడ్డాడు, స్పృహ తప్పిపోయింది. ఆ కుట్టింది కుట్టింది కంఠం మీద కుట్టింది. ఆ విషం కానీ పైకెక్కితే మేము చెప్పలేమమ్మా అన్నారు డాక్టర్లు. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు కాకినాడ, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పెట్టారు, సిలైన్లు పెట్టారు. ఆయన రాత్రి నిద్రపోకూడదమ్మా, రేపు తెల్లవారితే కానీ మేము ఏ విషయం చెప్పలేమన్నారు. ఆవిడ రాత్రంతా పడుకోలేదు, అమంగళకరమైన ఆలోచనతో బెంగ పెట్టుకుని ఇంటిల్లి పారి ఏడుస్తూనే ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఫోన్లు వెళ్ళిపోయాయి, ఎలా ఉంటుందో తెలియదు. కొడుకులు కూతుళ్ళు అందరూ వచ్చేశారు, తెల్లవారే వరకు ఆయన నిద్రపోలేదు. అమ్మ మీరు అదృష్టవంతులు, విషం దిగిపోయింది అన్నారు. ఇప్పుడు ఏమైంది? అమంగళమే జరిగితే ఆ ఇంట్లో ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఉందా లేదా? ఆయన బతికాడా లేదా? కాబట్టి అటువంటి దుఃఖమును అనుభవింపచేసి మిమ్మల్ని సురక్షితంగా ఆయన ఉంచగలడు. నమశివాభ్యాం అశుభాపహాభ్యాం. అందుకని పూజ చేసి తీరవలసినదే. అందుకని నిత్యకర్మ నైమిత్తిక కర్మ అని ఋషులు నిర్ణయం చేశారు. నేను చెయ్యను, ఈ ప్రమాదము తప్పదు. నీ ఇష్టం, చేయకపోతే నిన్ను బలవంతంగా కూర్చుని చేయమని ఎవరు అడగరు. కానీ నువ్వు చేసి ఉండి ఉండకపోతే నీకు ప్రమాదము తొలగదు. ప్రమాదము అని శాస్త్రం ఎందుకంటుందో తెలుసండి. ప్రమాదము అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఎర్రసిరాతో అండర్లైన్ చేసి, ఏ సంఘటన మీ బుద్ధి చేత మీరు నివారించలేరో దానికి ప్రమాదమని పేరు. ఈ మధ్య ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. తెల్లవారుజామున 4 గంటలకు అందరూ నిద్రపోతుండగా ఏదో పడిపోయే బోగీలు. నేను ఆ రోజున టీవీలో న్యూస్ చూస్తుంటే మంకీ క్యాప్ పెట్టుకుని నిద్రపోతున్నటువంటి ఒక వ్యక్తి శవాన్ని ఆ మంకీ క్యాప్ పెట్టే సైన్యం ఈడ్చుకొస్తుంది. మంకీ క్యాప్ పెట్టుకుని పడుకున్నప్పుడు బహుశా ఆయన ఏమని అనుకుంటుంటాడు, నేను ఇది పెట్టుకున్నాను కాబట్టి నాకు చలిగాలి తగలదు, నేను వెచ్చగా హాయిగా నిద్రపోతాను ఇప్పుడు అనుకుని పడుకుని ఉంటాడు. పడుకున్నప్పుడు ఈ మంకీ క్యాప్నే పట్టుకుని సైన్యం నా పార్థివ శరీరాన్ని ఈడ్చుకుని వస్తుంది అని ఆయన అనుకుని ఉండుంటాడా? అనుకుని ఉండుంటాడు. ఆ రైల్లోనే కొన్ని బోగీలు పడ్డాయి, కొన్ని బోగీలు ఉండిపోయాయి. కొన్ని బోగీల్లో కొంతమంది బతికారు, కొంతమంది చచ్చిపోయారు. ఇదే పోతన గారు అంటారు, ఎగసి దవ్వులవాని దహించు భంగి కర్మ వశమున భవమృతి కారణములు తెలిసి విరగొంద ఇక నేల తొట్టుపడగా అన్నారు. అగ్నిహోత్రం అంతటా కాల్చేస్తూ అక్కడే ఉన్న ఓ గడ్డి పరకను వదిలేస్తుంది. ఏమనుకోవాలి? అది గడ్డిపరక గొప్ప అనుకోవాలా, అగ్నిహోత్రం చేతకానితనం అనుకోవాలా? అగ్నిహోత్రానికి చేతకానితనం కాదు, గడ్డిపరక గొప్పతనం కాదు, ఈశ్వరానుగ్రహం అనుకోవాలి. అది చేసిన కర్మ దాన్ని రక్షించింది అనుకోవాలి. నువ్వు చేసిన కర్మ నిన్ను రక్షిస్తుంది. అందుకని కర్మని విడిచిపెట్టడానికి వీల్లేదు. గృహస్థు పూజ చేసి తీరవలసినదే. నిత్యకర్మ నైమిత్తిక కర్మ ఈ రెండు చెయ్యలేదు. నీ ప్రమాదమును నువ్వు దాటలేవు. ప్రమాదం అనగా ఏమి? ఏది నీ బుద్ధి చేత నువ్వు దాటలేవో దానికి ప్రమాదం అని పేరు. 80 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్ళిపోతున్నావు, బ్రేక్ వైర్ తీపి. ఇప్పుడు నీ PhD కానీ, నీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, నీ పిల్లలు కానీ, నీ స్నేహితులు కానీ, నీ పర్సనాలిటీ కానీ, నీ కాంప్లెక్షన్ కానీ, నువ్వు సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు కానీ నిన్ను కాపాడగలవా? 80 కిలోమీటర్ల వేగంతో బ్రేకు తెగిపోయిన స్కూటర్ మీద నువ్వు ఉన్నావు. ఇది నీ బుద్ధి చేత ఇప్పుడు నువ్వు తప్పించుకోలేని స్థితి ఎందు నీ ఉన్నావు. ఇప్పుడు ఏమైంది? నిజంగానండి ఎలా బతికానో నాకే తెలీదు, రాళ్లకుప్ప కనపడిందండి. గభాలన స్కూటర్ రాళ్లకుప్ప మీదకి ఎక్కేసింది, ఆ స్పీడ్ తగ్గిపోవడంలో ఇటు పడిపోయాను. బస్సు ఏమో స్కూటర్ మించి వెళ్ళిపోయింది, పప్పు అయిపోయిందండి స్కూటర్, బతికాను అంతే చాలంటే.
ఏమైంది ఇంకా అట్టే మాట్లాడితే ఓ 40 యాపిల్ పళ్ళు వస్తాయి ఇంటికి చూడడానికి వచ్చిన వాళ్ళందరూ పళ్ళిచ్చేళ్ళి. కాబట్టి రావలసిన ప్రమాదం వచ్చిందా? రాలేదు. సరికదా, రక్షణ పొందావు. నీ బుద్ధి చేత నువ్వు దేన్ని తప్పించలేవో దానికి ప్రమాదమని పేరు. ఆ ప్రమాదమును తప్పించగలిగినదేది? బుద్ధికి అతీతమైన ఈశ్వర శక్తి. ఆ ఈశ్వర శక్తి నీకెందుకు లొంగుతుంది? నీ బుద్ధిని నువ్వు సక్రమ మార్గంలో పెట్టుకుంటే. అది ఎలా పెట్టగలవు? ప్రాణాయామము చేత. ప్రాణాయామం ఎందుకు? ఈశ్వరానుగ్రహము కొరకే. వేరొక దానికి కాదు, మన దాంట్లో ఏది చేసినా ఈశ్వరుడి కొరకే, ఇంకొక దానికి లేదు. అందుకే అంటారు, అత్సపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవృష్టులై చచ్చుచు పుట్టుచున్మరల చెర్విత చెర్వినులైన వారికి జిచ్చర పుట్టునే పరులు చెప్పిననైన నిజేచ్చనైన ఏమిచ్చిననైన కానలకు ఎగిననైన హరిప్రబోధముల్లన్నాడు ప్రహ్లాదుడు. ఎంత కడుపు మండిపోతే ఆ మాట అన్నాడో చూడండి.